మేము ఎవరితోటి కలవటం అనలేదు, కలుస్తున్నామని మీరు రాస్తున్నారు. ఆయన్ని అడిగారు, ఆయన అడిగితే అవన్నీ మీరే రాసుకుంటున్నారు, మళ్ళీ నన్ను అడుగుతారు ఏంటి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం కూడా అదేనా, నేను ఎందుకు చెప్తాను, నేను రాయమంటది కదా. కాదండి, మేము ఎప్పుడు ఫ్యామిలీ పార్టీస్కి వ్యతిరేకమైన ఊరికే మాట చెప్తున్నాం, దాని మూలంగా పడుతున్న ఇబ్బందులన్నీ చెప్పాను. అంటే రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, 6,000 7,000 కోట్లు ఖర్చు పెట్టారు, క్యాపిటల్ ఏమిటో తెలియదు. పక్కన 1800 కోట్లతో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టేశాం, 1000 కోట్లతో అగ్రికల్చర్ యూనివర్సిటీ కట్టాం, బ్రహ్మాండంగా 4000 నుంచి రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయాం, 8,16,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ మేము చేసే కార్యక్రమాలు. వాళ్ళు ఊరికే మాట్లాడుతూ ఉంటారు, మీ పెద్దగా బొమ్మలు వేస్తూ ఉంటారు, మా ఏమో ఎక్కడో 3 అక్షరాలు వస్తూ ఉంటాయి, ప్రశ్నలన్నీ మాకే వేస్తూ ఉంటారు, మేము చెప్తూ ఉంటాం. అంతే తేడా. మేము ఎవరికి సపోర్ట్ చేస్తాం లేదు, ఇప్పుడే చెప్పాను ఫ్యామిలీ పార్టీని వ్యతిరేకిస్తామని. ఎవరైనా కలుస్తూ ఉంటారు, రాజకీయాలు రాజకీయాలు కొంతమంది చేయరు, అందరూ కూడా చేస్తారు కదా. అందరూ సినిమా యాక్టర్లు కాని వాళ్ళు ఎవరు, మేము ఒక్కడమే మామూలుగా పార్టీలో ఉన్న కార్యకర్తను. ఆయన ఎక్కడ అభిమానిస్తున్నారు, ఎక్కడ అభిమానిస్తారు, వస్తే మీటింగ్లు పెడితే జనం ఎలాగ వస్తారు, ఎక్కడ వస్తారు, ఆంధ్రాలో వస్తారా తెలంగాణలో వస్తారా? అది కాదండి, ఎక్కడ జనం ఎక్కడ వస్తారంటే చెప్పారు కదా. ఎప్పుడు జనసేనతో ఉన్నామని చెప్తారు, మీకే మధ్యలో డౌట్ వస్తూ ఉంటుంది. మా దగ్గర ఎప్పుడు తేడా ఉండదు, మా దగ్గర ఒకటే స్టాండు, ఫ్యామిలీ పార్టీని వ్యతిరేకిస్తాం, జనసేనతో కలిసి వెళ్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, కొద్దిగా ఇబ్బంది పెట్టాను కదా ప్రెస్ మీట్లో, అందరికి చెమట పడుతుంది. మామూలు ఏం చెప్తారు, అందరి గురించి చాలా గట్టిగా చెప్పాం, అధికారి వ్యవస్థ నేను చెప్పింది మీకు అర్థం కాదంటే, అంత గట్టిగా తెలిస్తే బూతులు మీరంత వరుసగా తయారై తాబేదారులుగా తయారైపోయినట్టే, మీరు తాబేదారులు కాదు వాళ్ళ తాబేదారులు, వాళ్ళ మీద అంత గట్టిగా రాయి. కలెక్టర్లు అక్కడ ఫైల్లెట్లు పరిగెట్టడం కాదు, ప్రజల గురించి పరిగెట్టారు, డబ్బులు ప్రజలు ఇస్తున్నారు, జీతం ప్రజలు ఇస్తున్నారండి, జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం లేదు వాళ్ళకి జీతం. అన్నీ కూడా చెప్తూ ఉంటారు, మేము ఎవరికి ప్రజలకు అనుగుణంగా వెళ్తుంటా ఉండి, మేము ఎప్పుడు వ్యక్తులకు అనుగుణంగా ఉండవు. అందరినీ ఇప్పుడు ఫ్యామిలీ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు ఏడా, అంటే పేరెత్తు అదే పాటలు. మా పార్టీయే చెప్తుంది మీ ఫ్యామిలీ పార్టీస్ పెట్టారు, దాని మూలంగా చాలా నష్టం సమాజంలో. అన్ని ఫ్యామిలీ పార్టీని వ్యతిరేకించుకుంటూ ఓడించుకుంటూ వస్తున్నాం. ములాయం సింగ్ అయిపోయాడు, లల్లూ ప్రసాద్ అయిపోయాడు, వీళ్ళు పోయాడు, మొత్తం ఫ్యామిలీ పార్టీస్ ఎక్కడున్నా వాటిని వ్యతిరేకిస్తాం.